సో క్యారెక్టర్ ఎలా ఉందంటే ఆయన ఉండేది లాస్ట్ 15 నిమిషాలు కానీ 2.5 గంటలు భరించేది ఎవరిని చిరంజీవి గారిని చూడడానికి వస్తారు సినిమా ఏది సల్మాన్ ఖాన్ వారు సినిమాకి సో కొరియోగ్రాఫీ అయితే అసలు బాగాలేదన్న నాకు నచ్చలేదు సినిమా కొరియోగ్రఫీ సో తార మార్ తక్కిన మార్ కూడా సాంగ్ పెద్ద ఇంపార్టెంట్ ఉంది తమ్మన్ గారి వకీల్ సాబ్ అలా వైకుంఠ ఏంటన్నా అఖండ ఈ చూసి ఆయన అవకాశం ఇచ్చాడు మళ్ళీ కాపీ కొట్టాడు అంట మళ్ళీ కాపీ కొట్టి బ్రూస్ నేను దింపేశాడు యాజ్ ఇట్ ఇస్ కొంచెం లిరిక్ అది అయితే నేను మనమే నచ్చిపోవచ్చు యాజ్ ఇట్ ఇస్ దింపేశాడు మళ్ళీ నేను కాపీ చేయను అంటాడు మళ్ళీ అదే మా అమ్మ బిర్యానీ అన్నం పెడతా మా అమ్మ అన్నం పెడతా అంటే అన్నం పెట్టకపోతే నువ్వు బిర్యానీ తింటావు తప్పేం కాదు కదా కాకపోతే ఏంటంటే ఆ మాటలు మానే ముందు నేను కాపీ కొడతా అంటే వచ్చింది ఏం చెప్తా నువ్వు చెప్పుకోవాలని చెప్పుకో నేను ఫోన్ చేశాను అది కాపీ అయితే నేను చేయను నల్ల మాటలు చెప్పుకో అంతేగాని నేను కాపీ చేస్తే మా అమ్మ అన్నం పెడతా ఎందుకు ఆ మాటలు తమన్ గారు ఈ మధ్యన మళ్ళీ దేవి గారి కన్నా గొప్పగా పోలుస్తాం నాకు దేవి గారు అంటే చాలా ఇష్టం దేవి గారు తర్వాత ఎవరైనా సరే కానీ అలాంటిది ఒక టైంలో మీరు నాకు గొప్ప హీరో కానీ మీరు కూడా చిరంజీవి గారి సినిమా అంటే ఓ ఇరవై లెవెల్లో చింపేస్తారు అనుకున్నాను కానీ ఇలా కాపీ అయితే మేము పెద్దగా మీకు అసలు ఏం లేదు మీ సినిమాకి వస్తున్నాం ఇప్పుడు ఇంకోటి తమన్ గారు కూడా మ్యూజిక్ చేస్తున్నారండి డైరెక్టర్ ఎవరో అక్కడోడే కంటెంట్ ఎక్కడదే అక్కడదే హీరోస్ మనోళ్ళు కదా మనోళ్ళు లేనప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ మనోడను చింపాల వకీల్ సాబ్కి ఎలా ఇచ్చారు ఒక అలవ కొంటారు ఎలా ఇచ్చారు అక్కడ ఎలా ఇచ్చారు అలాంటిది మెగా ఇండస్ట్రీకి పెద్ద మెగాస్టార్ అంటే ఆయన ఇప్పుడు ఎలా చేయడం అనేది కరెక్ట్గా ఫ్యాన్స్ అయితే నిజంగా కొడతారు కూడా సో నెక్స్ట్ టైం ఇలాంటి రిపీట్ అవ్వకుండా ఇలాంటి టూన్స్ ఏమంటే మార్చుకోండి సినిమాలో సో ఈ సాంగ్ అంటే ఓకే కానీ నెక్స్ట్ నుంచి ఎలా జరిగిందంటే మాత్రం మేము ఊరుకోవడం ఫ్యాన్స్ చెప్తున్నాం